ఆధ్యాత్మిక ప్రసంగాలు పాటల కొరకు మోసెస్ రివైవ్ అను యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను నోటిఫికేషన్స్ కొరకు క్లిక్ చేయండి యేసుక్రీస్తు కపెర్నహూము ప్రాంతంలో ఉన్న ఒక ఇంటిలోనికి వచ్చినట్లుగా మనం చూడగలం అనగా ఒకవేళ పేతురు గృహమై ఉండొచ్చు లేదా ఆయన ఒక ఇంటిలో ఉండి ఆయన బోధిస్తున్నట్లుగా చూడగలం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అనేక మంది వేల కొలది ప్రజలు యేసుక్రీస్తును వెంబడించారు ఈ యొక్క సందర్భంలో ఆ ఇల్లంతా కూడా నిండిపోయింది మార్గం అంతా కూడా నిండిపోయినట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది ఐ థింక్ దిస్ ఇస్ అ రివైవల్ ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వచ్చి కొన్ని రోజులైంది ఆ ప్రియులరా దేవుని సువార్త పని ప్రారంభిస్తూ ఈ ప్రాంతాల్లో ఆయన తిరుగుతున్నారు దీనికంటే ముందు గలలియ ప్రాంతంలో సువార్తను ప్రకటించారు ఆయన రాజ్యం గురించి బోధించారు అలాగే ఇప్పుడు ఈ ప్రాంతంలో కపెర్నహూములో ఆయన తన రాజ్యం గురించి బోధిస్తూ ఉన్నారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నట్లుగా ఈ సందర్భంలో మనం చూడగలం యేసుక్రీస్తు ప్రియులరా ప్రతి ఒక్క జీవితాన్ని వెలిగించాలని ఆయన తన బోధను బోధిస్తూ ఉన్నారు అనేక మంది తన రాజ్యంలోనికి నడిపించాలి అనేది యేసుక్రీస్తు యొక్క ప్రణాళిక ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా ప్రియుల దేవుని వాక్యంలో ఉంటూ ఉన్నది అయితే గొప్ప ఉజ్జీవాన్ని ప్రభువు ప్రారంభించారు ఎందుకనగా అక్కడెక్కడ కూడా ఆ యొక్క ప్రదేశంలో ఖాళీ లేదు యేసు క్రీస్తు ఉన్న ప్రాంతం అంతా కూడా మనుషులతో నిండి ఉన్నట్లుగా మనం చూడగలం ప్రియులలో మరి ప్రాముఖ్యంగా ఇది నిజమైన ఉజ్జీవం అనేక మంది ఈ నూతన సంవత్సరంలో యేసు క్రీస్తును వెంబడించాలి ప్రతి చోట కూడా ఆయన నామము ప్రకటింపబడాలి ఆ ప్రభు కొరకు మనం అందరం కూడా సాగాలి అయితే ఈ సమయంలోనే పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తి ఉంటూ ఉన్నాడు ప్రజాత గమనించండి ఆయన జీవితం చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంటూ ఉన్నది తనకు తానుగా నడవలేడు ఆ ముందుకు సాగలేని బ్రతుకు అయితే పడిపోయిన జీవితం తను సాధించాలనుకున్నది సాధించలేని జీవితం కానీ దేవుడు అద్భుతం ఈయన జీవితాల్లో చేశాడు ఇప్పుడు తన స్నేహితులు నలుగురు ఆయన యేసుక్రీస్తు దగ్గరకు తీసుకువెళ్ళాలని వారి యొక్క ప్రణాళిక అలాగే వారు ఆ ప్రణాళికను ప్రారంభించారు కూడా జాగ్రత్త గమనించాలి నీ స్నేహితులు దేవుని యొద్దకు వచ్చేవారిగా కూడా ఈ నలుగురు స్నేహితుల వలె మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి 2021 సంవత్సరంలో అద్భుత కార్యాలు నీ జీవితంలో చూడాలన్నా నీ కుటుంబ జీవితంలో చూడాలన్నా నీ స్నేహితుల జీవితాల్లో చూడాలన్నా పిల్లలకు కొన్ని తీర్మానాలు మనం చేసుకోవాలి ఈ నలుగురు స్నేహితులు ఈ పడిపోయిన వ్యక్తిని చీకటిలో ఉన్న వ్యక్తిని అనగా ముందుకు సాగలేని వ్యక్తిని అన్ని రకాలుగా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు చెంతకు నడిపించాలి అనే ఒక దృక్పథంతో ఉన్నట్లుగా ఈ స్నేహితులను మనం చూడగలం ప్రియులరా ఇది చాలా గొప్ప విషయం అందుకే యేసుక్రీస్తు వారు ఈ వ్యక్తిని ఆ ఇంటి పైకప్పు నుండి దించుతూ ఉంటే దేవుని వాక్యంలో ఉంది యేసు వారి విశ్వాసమును చూచి అనే వాక్యంలో ఉంది ప్రియులరా అనగా దే ఆల్రెడీ బిలీవ్డ్ ఇన్ జీసస్ యేసుక్రీస్తును అప్పటికే నమ్మారు అందుకే ఈ వ్యక్తిని యేసుక్రీస్తు చెంతకు తీసుకెళ్లాలని ఆశతో ఉన్నారు దే ఆర్ డెస్పరేట్ ఫర్ గాడ్ ఆయన దేవుని చెంతకు వారు వెళ్ళాలి దేవుని చెంతకు ఇంకొకరిని తీసుకువెళ్ళాలి అని ఆశతో ఉన్నారు ప్రియులరా ప్రభు పేరట నేను మిమ్మల్ని బలపరిచేది ఈ కొత్త సంవత్సరంలో నీవు దేవుని చెంతకు వెళ్ళడానికి అనేక మందిని దేవుని చెంతకు నడిపించడానికి సిద్ధపడాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఒక వ్యక్తి జీవితం మారడానికి ఒక వ్యక్తి జీవితంలో అద్భుతం జరగడానికి ఈ నలుగురు కారకులయ్యారు వీరిలో ఐక్యత వీరిలో యేసుక్రీస్తు ప్రేమ కనబడుతూ ఉంది అంతేకాదు శ్రమించటానికి సైతం వారు ఇష్టపడ్డారు పిల్లలు ఒక వ్యక్తిని దేవునిలోకి నడిపించడం అనేది చిన్న విషయం కాదు అదెంతో ప్రేమ కావాలి ఎంతో మరి దేవుని ఎడల విశ్వాసం కావాలి అంతేకాదు ఏమి జరగబోతుందో తెలియదు కానీ యేసు క్రీస్తు అయితే అద్భుతాలు చేస్తాడని ఒక నమ్మకంతో వీరు ప్రయాసపడినట్లుగా మనం చూడగలం ఆ యొక్క చీకటి జీవితానికి వెలుగునివ్వడానికి ప్రయత్నం చేశారు వారు తీసుకుని వెళ్ళారు అక్కడ ఖాళీ లేదు మొత్తం అందరూ అనేక మంది కూర్చొని ఉన్నారు అయినా సరే ఆటంకాన్ని అధిగమించారు అంతేకాదు ప్రియులు దే ఆర్ ఇన్నోవేటివ్ పీపుల్ వారు యేసుక్రీస్తు దగ్గరకు తీసుకెళ్లడానికి నూతనంగా వారు ఆలోచించారు ఈ నూతన సంవత్సరంలో అనేక మందిని దేవుని వైపుకు మనం నడిపించడానికి అటువంటి ప్రయత్నంలో మనం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు కానీ మనము దేవుని పనిలో పాలి భాగస్థులు కావాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను మీరందరూ కూడా ఈ విధంగా అనేక మందిని దేవునిలోకి నడిపించడానికి ఆ నలుగురు సహోదరుల్లో
ఒక సహోదరుడిగా ఒక సహోదరిగా నీవు కూడా పాలి భాగస్థులు కావచ్చు. ఒక రివైవ్ ఈ ఉజ్జీవం యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఏ విధంగా ఉజ్జీవం కలిగిందో ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో మన భారతదేశంలో ఒక ఉజ్జీవం రావాలి. ప్రతి చోట దేవుని నామము పేరట దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉండే బిడలు లేపబడాలి. పిల్లలు ఇంకా అనేక మందిని పడిపోయిన జీవితాలను దేవునికి వ్యతిరేకంగా ఉన్న జీవితాలను పాపముతో పట్టబడిన జీవితాలను యేసు క్రీస్తు చెంతకు నడిపించడానికి ఈ నూతన సంవత్సరంలో మనం తీర్మానం చేసుకోవాలి. చాలా ఇబ్బందులు ఈ నలుగురు వ్యక్తులకు వచ్చినాయి, కానీ వారు కష్టపడడానికి ఇష్టపడ్డారు, దేవుని పనిచేయడానికి ఇష్టపడ్డారు. ఇంకొక వ్యక్తిని, పాపముతో పట్టబడిన వ్యక్తిని ప్రభు చెంతకు తీసుకువెళ్ళడానికి వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.